మనం చూస్తున్నాం గత యోగల పాదయాత్ర అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో చేస్తున్న మార్పులు ఏవైతే వస్తున్న మార్పుల్లో కూడా యూత్ ప్రధానంగా పాల్గొంటున్న నేపథ్యంలో కూడా మీ యూత్ కి ఎలాంటి సందేశం? ఈరోజు ఖచ్చితంగా అండి, మనం చూస్తే యూత్ చాలా రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ లేక, మరి కనీసము వాళ్ళకంటూ ఒక సపరేట్ స్కీమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏ స్పీచ్ లో ఉన్నా కూడా లోకేశన్న గారు మహానాడు వైపు చూడండి, మన యువతకి ఒక మంచి వార్త చెప్తామని చెప్పారు. సో యువత అందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు యువతకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడో అనేది కూడా చూస్తున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు యువతకి 40% సీట్లు ఇస్తారని. అంటే యువతని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించంతగా ఇంకే పార్టీ ప్రోత్సహించట్లేదని నా అభిప్రాయం. అంటే గతంలో కూడా యూత్ అంతా కూడా మా వైపే ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో చెప్పడం జరిగింది, దానిపైన మీరే ఖచ్చితంగా యూత్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే తిరిగి వాళ్ళు పాలిచ్చే ఆవును కానీ తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని చెప్తున్నారు లోకేశన్. 100% వాస్తవం, ఎందుకంటే ఖచ్చితంగా యువత అందరు తిరిగారు. ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్లు మొదటి సంవత్సరంలోనే 235,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి చెప్పారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్లో 35 ఉద్యోగాలు తప్ప ఉద్యోగాలే లేని పరిస్థితి. ఇండస్ట్రీలు చూసుకుంటే ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేని పరిస్థితి, ఇంకా ఉన్న ఇండస్ట్రీలే ఎక్కడ దివాలా తీసిపోయే పరిస్థితిలో ఉన్నాయో ఈరోజు మనం ఫేస్ చూడాలి. ఈరోజు జరుగుతున్న మహానాడు వేదిక ఏదైతే ఉందో ఎన్నికల వేదిక కూడా తలపించే విధంగా ఉంది, ఎలా అనుకుంటారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఇచ్చే హామీలు అనేవి జనాల్లోకి మేము ఎలా తీసుకొని వెళ్ళాలి ఏంటనేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తారు. దాన్ని బట్టి మేనిఫెస్టోని మేము జనాల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలో కష్టపడి తిరిగి ఇప్పుడు ఇచ్చే హామీలు జనాల్లోకి తీసుకొని వెళ్తామని. మీ జిల్లాలో జరిగిన యోగలం పాదయాత్ర ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? బ్రహ్మాండంగా జరిగిందండి. ఒక్క నియోజకవర్గం ఎక్కువ, ఒక నియోజకవర్గం తక్కువ అని కాదు, ప్రతి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. యువత అందరూ కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి ఈరోజు నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు.